అమరావతి ఊపిరి పీల్చుకో, ఈ నినాదం ఇప్పుడు బాగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా వినిపిస్తూనే ఉంది. ప్రతి ఒక్క ఫ్లెక్సీలోనూ, ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా అమరావతి ఊపిరి పీల్చుకో అనేది ఏదైతే ఉందో, ఆ డైలాగ్ ఏదైతే ఉంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనం బిల్డింగ్స్ చూస్తున్నాం, ఇదే కొత్త అపార్ట్ కాదు, లేదా ఏదైతే అమరావతిలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అయితే ఇవి కాదు. ఈ రోజు మీరు చూస్తున్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రెడీ టు మూవ్ అన్నట్టు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ 2019లో ఏవైతే ఆగిపోయిన నిర్మాణాలు. ఇవన్నీ ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్స్లు. ఇవి ఏదైతే చంద్రబాబు గారు 15 నెలల టైంలో ఇదంతా పూర్తి చేశారు. ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఐఏఎస్లు ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ అంతా పోలీస్ సెక్యూరిటీ ఉండేది, ఐఏఎస్ ఐపీఎస్ వాహనాలు ఇక్కడ నుంచి వెళ్తూ పోతా ఉండేవి. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఒక అడవి ప్రాంతం లాగా ఉంది. ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బిల్డింగ్, మీరు అక్కడ పైన చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి రెడీ టు మూవ్ అన్న ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మొత్తం అన్ని కూడా బిల్డింగ్స్ అని అధ్వానంగా తయారున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏదైతే బ్రిక్స్ వాడారో, ఏదైతే 2019 నుంచి బ్రిక్స్ కూడా అంతా ఇక్కడ పడేసి ఉన్నాయి. ఇంకోటి మీరు చూసినట్లయితే ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత నుంచి ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో, బిల్డింగ్స్ తో సంబంధించి ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ మీరు కింద చూస్తున్నట్టయితే రోడ్స్ కూడా ఆ రోజు వేసిన రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ కూడా ఇక్కడ మీరు చూడండి. మొత్తం రోడ్స్ కూడా అన్ని కూడా క్రాక్ ఇచ్చేసి, సో ఎంత అధ్వానంగా ఉంది, ఇంత పరిపాలన అంతా ఇంట్లో ఉంది అనేసి అమరావతి రైతులతో ఇంత మాట్లాడే మనము, ఇందాక అమరావతి రైతులు చాలా మంది మనం చెప్పడం జరిగింది. ఏదైతే చెట్లు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు అడవిలా ఉన్న ఈ ప్రాంతాన్ని ఈ రోజు మొత్తం ఇక్కడ చెట్లన్నీ క్లీన్ చేస్తున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే జై స్వరాజ్య టీం ముందుగా ఇక్కడికి వచ్చింది కళ్ళకు కట్టినట్టు. 2014 నుంచి 2019 మధ్య జరిగిన పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలనలో ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది, ఏ విధంగా ఉంది, 2019 నుంచి 2024 మధ్య ఏమేమైన కేసులు పెడతాం గానీ, కోర్టులో ఇష్యూస్ ఉంటాం గానీ, చంద్రబాబు గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ రోజు మనం చూస్తున్నది అయితే ఇదేమో అపార్ట్మెంట్లు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే మనం భ్రమపడినట్టు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లో ఇంకా మరి కొద్ది రోజుల్లో అయితే ఒక 5 సంవత్సరాలు కనుక చంద్రబాబు గారు ఉండుంటే కనుక ఇదంతా కలకలాడుతూ ఉండేది. పోలీసులు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు, అండ్ ఐఏఎస్ ఐపీఎస్ సెక్యూరిటీ అంతా ఇక్కడ ఒక హంగామాగా ఉండేది. కానీ ఈ రోజు మనుషులు చీమల దూరం చిట్టాడివి, కాకలదోని కారడివి అన్నట్టు ఈ రోజు ఏ మనిషి ఇక్కడ లేరు, ఎవరూ లేక అధ్వానంగా పడున్నాయి. సో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం మన టీం, మన టీం ఇక్కడికి వచ్చి దీని ద్వారా జరిగిన డెవలప్మెంట్ ఏంటి, చంద్రబాబు గారి హయాంలో జరిగిన డెవలప్మెంట్, 29 మధ్య జరిగిన డెవలప్మెంట్ ఏంటి, ఏదైతే మా వెనకాల చూస్తున్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దీన్ని మీరు ఎలా చూడబోతున్నారు అనేది మీకు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మా టీం వచ్చి మళ్ళీ ఇక్కడ మీకు ఒక మాక్ లైవ్ చేస్తుంది, లైవ్ చేసి మీకు చూపిస్తుంది.